కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో మరో అద్భుతం ఆవిష్కృతమైంది. తెలంగాణ మణిహారంలో మెగా భూగర్భ ఇంజనీరింగ్ అద్భుతంతో గాయత్రి పంపింగ్ కేంద్రంలో మరో రికార్డు నమోదయ్యింది. అనతి కాలంలోనే భూగర్భ అద్భుతం గాయత్రి పంప్ హైస్ నుండి 100 టీఎంసీల ఎత్తిపోత ప్రారంభమైంది. గాయత్రి పంప్ హౌస్ నుండి ప్రాణహిత నీటిని శ్రీపాదసాగర్ ఎల్లంపల్లి నుంచి బిడ్మానేరుకు తరలిస్తున్నారు. ఆగస్టు 8, 2019లో గాయత్రి పంప్ హౌస్ను మేఘా ప్రారంభించింది. అత్యధికంగా 1703 గంటల నీటిని పంపింగ్ చేసిన రెండవ మిషన్గా ఇది రికార్డులకెక్కింది. ఇక మొదటి మిషన్ నుండి 1367 గంటల పాటు నీటిని ఎత్తిపోసింది. ఒక్కొక్క పంప్ హౌస్ నుండి 3150 క్యూసెక్కుల నీటిని విడుదల అవుతోంది. గాయత్రి పంప్ హౌస్ 111.4 మీటర్ల ఎత్తుకు 100 టీఎంసీల నీటిని పంప్ చేసింది. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో లింక్2లో భాగంగా గాయత్రి పంప్ హౌస్ నిర్మాణం జరిగింది. ఒక్కొక్కటి 139 మెగావాట్లతో మొత్తం 7 మిషన్ల మెగా ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.